Welcome to your TV సాధారణ సమయంలోనే రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం అలాంటిది ఎన్నికలు సమీపిస్తున్న వేళ మామూలుగా ఉంటుందా చెప్పండి రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతూ ఉంటాయి ప్రస్తుతం ఏపీలోనూ అదే జరుగుతుంది అక్కడ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది దీంతో రాష్ట్ర రాజకీయాల్లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కావడం లేదు ఈ నేపథ్యంలోనే పార్టీల్లో టర్న్స్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి అసలు ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేకపోతున్నారు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది తొమ్మిది ఎన్నికల్లో వైసీపీకి పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు టీడీపీకి పనిచేస్తున్నారు ఎన్నికలకు ఇంకా నాలుగు నెలల సమయం ఉన్న ఈ పీక్ టైంలో ప్రశాంత్ కిషోర్ ను తన టీంలో చేర్చుకున్నారు చంద్రబాబు చంద్రబాబుతో భేటీ అవడమే కాదు వెంటనే వైసీపీని టార్గెట్ చేయడం కూడా స్టార్ట్ చేసేశారు వైసీపీలో ఉన్న అసంతృప్తి ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాకే ప్రయత్నం చేస్తున్నారు అసలు వైసీపీని కాదని టీడీపీ గెలుపు కోసం పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ ఎందుకు వచ్చినట్టు అనేది ఎవ్వరికీ అంతుపట్టడం లేదు రాజకీయాల్లో చంద్రబాబు ఎవరిని అతిగా నమ్మరు కానీ టీడీపీకి ఈ ఎన్నికలు చాలా ఇంపార్టెంట్ అని పార్టీ నేతలే అంటున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎందుకు ప్రశాంత్ కిషోర్ను అంత గుడ్డిగా నమ్ముతారు అనే మరో ప్రశ్న కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది అయితే ఇక్కడ వైసీపీలో ఉన్న లోపాలు కొన్ని పీకేకే తెలుసు అవి టీడీపీకి ఖచ్చితంగా ప్లెస్ అవుతుందని అనుకుంటున్నారు కానీ మరో విషయం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రశాంత్ కిషోర్ను నమ్మకూడదు ప్రశాంత్ కిషోర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డికి దగ్గర వ్యక్తి జగన్కు వ్యతిరేకంగా ఖచ్చితంగా ఈయన పనిచేయరు ఈ విషయంలో చంద్రబాబు కాస్త జాగ్రత్తగా ఉండాలి తొందరపడి చంద్రబాబు అతడిని నమ్మకూడదు అని టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకులు చెప్తున్నారు మరోవైపు ఏపీలో చంద్రబాబు గెలవకూడదని పరోక్షంగా కోరుకునే మరో పార్టీ బీజేపీ బయట మాత్రం దోస్తి అనుకున్న లోపల మాత్రం బీజేపీ వైసీపీ గెలుపు కోసమే పని పనిచేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అంతేకాదు పార్లమెంటు ఎన్నికల్లో కూడా వైసీపీ నేరుగా బీజేపీకే మద్దతు ఇస్తోంది ప్రధాని మోడీకి కూడా వైసీపీ సపోర్ట్ మెండుగా ఉంది టీడీపీతో మాత్రం మోడీ ఇందుకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు ఇలా మొత్తంగా చూసుకున్నట్లయితే పీకే టీడీపీకి పనిచేసే ఛాన్సులు తక్కువ కానీ పీకే మాత్రం టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన పని కూడా మొదలుపెట్టారు అంటే మోడీ కావాలనే బాబు దగ్గరికి పీకేను పంపించారా లేక వైఎస్ జగన్ వేసిన స్ట్రాటజీనా అనేది మాత్రం ఇప్పటికీ అర్థం కావడం లేదు కాబట్టి ప్రశాంత్ కిషోర్ విషయంలో చంద్రబాబు కాస్త జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం ఇప్పటికైనా బాబు కళ్ళు తెరచుకుని పీకేని ఓ కంట కనిపెడుతుంటారో లేదో చూడాలి